కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం ఎంపీడీఓ కార్యాలయంలో ఈ రోజు మండల స్పెషల్ ఆఫీసర్ సుభాష్ని అధ్యక్షతన హౌసింగ్ పై జిల్లా సర్వోన్నత అధికారి ఆదేశాల ప్రకారం పంచాయతీ కార్యదర్శులు విఆర్ఓలు ఇంజనీర్లకు సమావేశం జరిగిందని మండల అభివృద్ధి అధికారి ప్రతాప్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో గృహ నిర్మాణాలు కట్టడాలు కడుతున్న లబ్ధిదారులకు సిమెంటు అందరికీ అందజేయాలని ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శులకు తెలియజేశారు. అలాగే సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ విధానంలో ప్రతిరోజు 3 సార్లు ఉదయం 10:30 మధ్యాహ్నం 2:30 సాయంత్రం 5 గంటలకు బయోమెట్రిక్ వేయాలని అలాగే గ్రామ వాలంటీర్లు వారానికి 3 సార్లు చొప్పున బయోమెట్రిక్ వేయాలని అందులో సోమ బుధ శుక్రవారంలో బయోమెట్రిక్ వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రమాకుమారి గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఇంజనీర్లు విఆర్ఓలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము ఈరోజు మండల స్పెషల్ ఆఫీసర్ గారి అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులకు విఆర్ఓలకి ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి హౌసింగ్ ప్రోగ్రెస్ పైన సమావేశం ఏర్పాటు చేశాము. అటు సమావేశంలో మనకు ఈ వారానికి 133 టార్గెట్ ఇస్తూ 17 లక్షల ఎక్స్పెండిచర్ ఖర్చు చేయమని చెప్పడం జరిగింది. మనకు ఉన్నటువంటి 10 గ్రామ సచివాలయాల్లో ఈ 133 కన్వర్షన్లు కావాలా, అలాగే 17 లక్షలు ఖర్చు కావాలా. కాబట్టి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, విఆర్ఓలు లబ్ధిదారులతో మాట్లాడి ఖచ్చితంగా ఈ ప్రోగ్రెస్ ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి చెప్తున్నాము. అలాగే జాయింట్ కలెక్టర్ గారి ఆదేశానుసారము సచివాలయంలో సిబ్బంది బయోమెట్రిక్ 3 సార్లు వేయాలి. 10 గంటల లోపల ఒకసారి, 2 నుంచి 3 గంటల లోపల ఒకసారి, 5 గంటలకు ఒకసారి బయోమెట్రిక్ వేయాలా. అలాగే వాలంటీర్లు సోమ బుధ శుక్రవారం కంపల్సరీగా వేయాలి. అలాగే ఈ వాలంటీర్లు ఈరోజు సిటిజన్ అవుట్రీచ్ క్యాంపెయిన్ సర్వే జరుగుతూ ఉంది, అది కూడా ఈరోజు రేపు 4:30 కంప్లీట్ చేయాలా. వెల్ఫేర్ అసిస్టెంట్ల దగ్గర జగనన్న విద్యా దీవెన ఈకేవైసీ అక్నాలజ్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది, అది కూడా ఈరోజు సాయంకాలం కంప్లీట్ చేయమని చెప్తున్నాము. ఏఎన్ఎంలకు తెలియజేసి 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి వ్యాక్సిన్ వేయాలా, 18 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళకి సెకండ్ డోసు వేయాలా, బూస్టర్ డోసు కూడా వ్యాక్సిన్ వేయించమని పంచాయతీ కార్యదర్శులకి ఏఎన్ఎంలకు తెలియజేయమని చెప్తున్నాము. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేయాలి. అలాగే సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉన్నారు. ఈ డిజిటల్ అసిస్టెంట్ ప్రతి సచివాలయం నుండి కనీసం రోజుకు 10 సర్వీసెస్ రావాలి. అలాగే మీకు సచివాలయాల్లో లామినేషన్లు కూడా ఇచ్చాం. ఈ లామినేషన్ సర్టిఫికెట్లు కూడా లబ్ధిదారులకు అందజేయాలా. సచివాలయంలో మీరు ప్రతిరోజు కూడా వెల్ఫేర్ అసిస్టెంట్తో రివ్యూ చేయండి, డిజిటల్ అసిస్టెంట్తో రివ్యూ చేయండి, ఇంజనీరింగ్ అసిస్టెంట్తో రివ్యూ చేయండి, ఏఎన్ఎంతో రివ్యూ చేసి మీ యొక్క సచివాలయాన్ని మంచి ప్రగతిలో నిలబెట్టుకునేందుకు మీరు అందరూ సహకరించవలసిందిగా స్పెషల్ ఆఫీసర్ అయితేనేమి, తహసీల్దార్ మేడం అయితేనేమి, ఎంపీడీఓ గారు నేనైతేనేమి మీకు తెలియజేస్తున్నాము. అలాగే సిమెంట్ లబ్ధిదారులకు కూడా ఎక్కడైతే కొరతగా ఉందో అటువంటి వాళ్ళకి ఇళ్ళు కట్టుకునేందుకు మనకు గోడౌన్ దగ్గర సిమెంట్ కూడా స్టాక్ వచ్చిందని చెప్తున్నారు. ఆ లబ్ధిదారులు వెళ్ళి సిమెంట్ తీసుకొచ్చుకొని మీ యొక్క ఇళ్ళు త్వరితగతిన కంప్లీట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.